నమస్తే వెల్కమ్ టు టీవీ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం పార్లమెంటు టిక్కెట్ కోసం టీడీపీలో కొన్ని రోజులుగా వివాదం రగులుతోంది ఈ టికెట్ కోసం నిన్న మొన్నటి వరకు ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదం రేగ్గా ఇప్పుడు మరో నాయకుడు కూడా రెడీ అయ్యారు దీంతో ఒక్క సీటు కోసం ముగ్గురు నాయకులు పోటీ పడుతున్న దృశ్యం కళ్లకు కడుతోంది వాస్తవానికి గత ఏడాది వరకు కూడా ఒక్కరే పోటీలో ఉన్నారు కానీ ఇక ఇప్పుడు రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి అయితే ఆయనకు పార్టీ అధిష్టానానికి మధ్య గ్యాప్ పెరిగింది దీనికి తోడు మరొకరు తనకు ఎమ్మెల్యే సీటు రాదని తెలిసి ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు ఇదిలా ఉంటే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతానని మరొకరు ముందుకొచ్చారు దీంతో టీడీపీలో హిందూపురం ఎంపీ టికెట్ హాటాపిక్గా మారింది గతంలో వరుసగా నిమ్మల కిష్టప్ప ఇక్కడి నుంచి విజయం దక్కించుకున్నారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులోనూ ఆయన హిందూపురం ఎంపీగా విజయం సాధించారు అయితే గత ఎన్నికల్లో సిఐగా ఉండి తర్వాత వైసీపీలో చేరిన గోరంట్ల మాధవ్ విజయం దక్కించుకున్నారు దీంతో ఇక్కడ టీడీపీ పలచనైంది పైగా నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాల్సిన కిష్టప్ప అనారోగ్య సమస్యలతో పార్టీకి దూరంగా ఉన్నారు మహానాడుకు కానీ ఇతరత్ర ఏ కార్యక్రమానికి కానీ ఆయన హాజరు కాలేదు దీంతో అధిష్టానం ఆయనను పక్కన పెట్టే ఆలోచనలో ఉందని సమాచారం ఇదే సమయంలో తనకు ఎమ్మెల్యే ఛాన్స్ లేదని భావించిన బీకే పార్థసారథి హిందూపురం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆయనకు అంత సత్తా ఉందా లేదా అనేది నిర్ధారించాల్సి ఉంటుందని తమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు మరోవైపు నారా లోకేష్ అనంతకు ఎప్పుడు వచ్చినా దగ్గరుండి మరి అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్న వాల్మీకి వర్గానికి చెందిన నాయకుడు అంబికా లక్ష్మీనారాయణ ఈ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు అవసరమైతే వంద కోట్లైనా ఖర్చు చేస్తానని ఆయన లీకులు ఇస్తున్నారట అదే సమయంలో వైసీపీ నాయకులతోనూ ఆయన టచ్లో ఉండి ఎన్నికల సమయానికి వారిని పార్టీ నుంచి జంప్ చేసేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని టీడీపీలో చర్చ నడుస్తోంది ఈ నేపథ్యంలో ఆయనకే టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఏదేమైనా హిందూపురం ఎంపీ టికెట్పై మాత్రం త్రిముఖ పోరు నెలకొనడం ఆసక్తిగా మారింది